శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. శ్రీ సాయి సచ్చరిత 44వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఓం నమో శ్రీ సాయి చిద్ఘన. మీరు సకల సుఖాలకు నిలయం, సకల సంపదలకు నిధి. మీ కృపతో దైన్యం నశిస్తుంది. మీ పాదాలకు సునాయాసంగా వందనం చేసిన వారి సమస్త పాపాలు క్షాళనమవుతాయి. ఇక భక్తిగా మీ పూజలు భజనలు చేసిన వారు ఎంతో ధన్యులు. సాయి యొక్క మందహాస వదనాన్ని చూస్తే ప్రపంచ దుఃఖాలన్నిటినీ మరిచిపోయి ఆకలి దప్పులు ఉడిగిపోతాయి. వారి అటువంటి అలౌకిక దర్శనం. వారు సదా అల్లా మాలిక్ అన్న ధ్యానంలోనే ఉండేవారు. వారి మనసు ఏ కోరికలు లేకుండా నిరభిమానంగా, లోభం లేకుండా, వాసనారహితంగా ఉండేది. వారి మహిమను ఎంతని వర్ణించనో. అపకారం చేసేవారికి కూడా ఉపకారం చేసే వారి శాంత స్వభావాన్ని ఒక్క క్షణమైనా ఎవరూ మరువలేరు. వారిని అంతరంగంలో ప్రతిష్ఠించుకోండి. రాముడు, కృష్ణుడు, కమలాల వంటి కనులు కలిగిన వారు. సత్పురుషులు ఒక్కటే కన్ను లేదా కన్నులు లేనివారు. దేవుని రూపం అందంగా ఉంటుంది. అయితే సత్పురుషులు ఎప్పుడూ ఆనంద స్వరూపులుగా ఉంటారు. భగవంతుని నేత్రాలు చెవుల వరకు ఉంటాయి. సత్పురుషుల దృష్టికి అంతం అంటూ లేదు. ఏ యథామం నన్ను ఎవరు ఎలా భజిస్తే అలా వారికి ప్రతిఫలమిస్తాను అని దేవుడు అంటాడు. కానీ సత్పురుషులను నిందించే వారి అందు కూడా దయ కలిగి ఉంటారు. రాముడు, కృష్ణుడు మరియు సాయి ఈ ముగ్గురిలో భేదం లేదు. పేరుకు ముగ్గురైనా వారు ఒక్కరే. అట్టి వారికి నిజంగా మరణము అన్న మాట మిథ్య. కాలునిపై కూడా శక్తి గల వారిని కాలం ఎలా బాధ పెట్టగలదు? ప్రారంభ సంచిత క్రియమాణ కర్మలు మనకు తెలియవు. సాయి గురు మహారాజు కరుణాళు అని తెలుసుకొని వారిని కరుణించమని ప్రార్థిస్తాను. అనేక వాసనల అలల తాకిడికి మనసుకు విశ్రాంతి లేదు. సాయి, నీ దయ లేనిదే ఈ జీవికి ధైర్యం కలగదు. గత అధ్యాయ ఆరంభంలో మాట ఇచ్చిన ప్రకారం వివరించటం కుదరలేదు. ఇప్పుడు మొదటి నుండి చివరి వరకు వినండి. అంతిమ సమయం సమీపించిందని తెలుసుకొని సాయిబాబా శ్రద్ధగా బ్రాహ్మణుని ద్వారా 14 రోజులు అహర్నిశలు రామాయణ శ్రవణం చేశారు. ఇలా 2 సప్తాహాలు రామాయణ శ్రవణం చేసి విజయదశమి రోజున బాబా శరీరాన్ని విడిచిపెట్టారు. వారు ప్రాణాలు వదిలిన తరువాత లక్ష్మణ మామ పూజ చేశాడని, జోగు హారతిని ఇచ్చాడని గత అధ్యాయంలో చెప్పబడింది. తరువాత 36 గంటలు హిందువులు, ముహమ్మదీయులు బాబా శరీరానికి అంతిమ సంస్కారాన్ని ఏ విధంగా చేయాలి అని ఆలోచించారు. బాబా సమాధి స్థలాన్ని ముందుగానే నిర్ణయించటం, అకస్మాత్తుగా ఇటుక పడిపోవటం మరియు ఒకసారి బాబా ప్రాణాలను 3 రోజులు బ్రహ్మాండంలో లీనం చేయటం జరిగింది. అది వారి సమాధియా లేక శరీరాన్ని త్యజించటమా అన్నది ఎవరికీ అర్థం కాలేదు. సాయి యొక్క శ్వాసోచ్ఛాసలు ఆగిపోగా వారు మరల లేవటం అసఖ్యమని అందరికీ అనిపించింది. 3 రోజులు గడిచాక బాబా ప్రాణాలు విడిచారని నిశ్చయించుకున్నారు. ఇక వారి ఉత్తర క్రియలు ఏ విధంగా చేయాలి అన్న విషయం అందరికీ కలిగింది. ఆ సందర్భంలో తమ అంతరంగంలో సావధానంగా ఉన్న బాబా అకస్మాత్తుగా శరీరంలోనికి ప్రవేశించి భక్తుల చింతను తొలగించారు. ఈ కథనంతా శ్రోతలు భక్తిభావంతో వినండి. శ్రవణంతో మనసుకు ఆనందం కలుగుతుంది, కంఠం గద్గదమవుతుంది. ఇది కథ కాదు, ఒక పేటిక. దీనిలో అమూల్యమైన సాయి రత్నాలు ఉన్నాయి. ప్రేమపూర్వకంగా తెరచి చూస్తే దర్శన భాగ్యంలోని సుఖం అనుభవమవుతుంది. ఈ అధ్యాయాలన్నింటిలోనూ సాయినాథులు నిండుగా కనిపిస్తారు. వీనిని శ్రవణం చేస్తే మీ మనోభీష్టం సిద్ధిస్తుంది. వీనిని స్మరిస్తే సాయి అండ లభిస్తుంది. ఇది పరమ ఉదార ఆచరణ గల సాయి యొక్క చరితం.
దీనిని ఏకాగ్రచిత్తంతో ప్రేమగా శ్రవణం చేయటానికి సిద్ధమవ్వండి. ఈ పావన చరిత్రాన్ని ఎంత విన్నా భక్తుల మనసులకు తృప్తి ఉండదు. ప్రపంచ బాధల నుండి విశ్రామం, పూర్ణ పరమానందం కలుగుతాయి. ప్రసన్నమైన మనసుకు ఆత్మానందం ప్రాప్తిస్తుంది. సాయి యొక్క ఈ కథలు సకల సుఖాలలో అతి నిర్మలమైన సుఖాన్ని కలుగజేస్తాయి. ఎంత విన్నా ఇవి నిత్య నూతనంగా ఉంటాయి. ఇదే రమణీయత లక్షణం. అందువలన పావనమైన ఈ సత్పురుషుని కథను ఏకాగ్ర మనసుతో వినండి. బాబా శరీరానికి అంతిమ సంస్కారం ఎక్కడ ఎలా చేయాలి అన్న వాదోపవాదాలతో అందరూ అలసిపోయారు. చివరకు జరిగిన దానిని వినండి. బుట్టి యొక్క భవనంలో హాలు మధ్య భాగంలో మురళీధరుని స్థాపనకై కేటాయించిన చోటులో బాబాను స్థాపించటానికి నిశ్చయం అయ్యింది. మొదట పునాది తవ్వుతున్నప్పుడు బాబా లెండీకి వెళుతూ మాధవరావు విన్నపాన్ని తమ తలను ఆడించి సమ్మతించారు. మురళీధరుని స్థాపన కోసం పునాది తవ్వుతుండగా మాధవరావు బాబా చేతికి కొబ్బరికాయనిచ్చి బాబా దయతో అవలోకించండి అని ప్రార్థించాడు. ఆ శుభ సమయాన్ని గమనించి బాబా, ఈ కొబ్బరికాయను కొట్టు, మనమంతా బాల గోపాలులం, ఇక్కడ కాలం గడుపుదాం, ఇక్కడే కూర్చుని సుఖ దుఃఖాలను ముచ్చటించుకుందాము, పిల్లలకు ఇక్కడే మనశ్శాంతి లభిస్తుంది అని అన్నారు. బాబా ఊరికినే అలా అన్నారని మొదట అందరికీ అనిపించింది. కానీ వారి వచనం అనుభవానికి వచ్చిన తరువాత ఆ మాట అర్థమైంది. బాబా శరీరాన్ని వదిలివేయటంతో మురళీధరుని స్థాపన ఆగిపోయింది. దానితో సాయి అనే నిధిని రక్షించుకోవటానికి అదే ఉత్తమ స్థానమని అనిపించింది. ఈ శరీరాన్ని వాడాలో ఉంచండి అన్న బాబా చివరి మాట ప్రకారం అదే నిశ్చయమైంది. ఆ విధంగా బాబాయే మురళీధరుడయ్యాడు. శ్రీమంతుడైన బుట్టి మొదలగు భక్తులు, హిందువులు, మహమ్మదీయులు అందరూ ఇదే విషయానికి సమ్మతించినందున బుట్టి భవనం సత్కార్యానికి ఉపయోగపడింది. ఎంతో ధనం వెచ్చించి కట్టిన ఆ భవనం ఉండి కూడా బాబా శరీరాన్ని మరెక్కడో ఉంచితే ఆ భవనం శూన్యంగా అత్యంత భయంకరంగా బాసిల్లేది. ఇప్పుడు అక్కడ జరిగే భజనలు, పూజలు, కథాకీర్తనలు, పురాణ శ్రవణం, అతిథి అభ్యాగతులకు అన్నదానం మొదలవు జరగటానికి కారణం శ్రీ సాయి. ఇప్పుడు అక్కడ అన్న సంతర్పణలకు, లఘురుద్ర మహారుద్రావర్తనకు దేశ దేశాల నుండి భక్తులు రావటానికి అన్నిటికీ కారణం శ్రీ సాయి. ఇటువంటి సత్పురుషుల వచనంలోని అక్షరం అక్షరం చెవులలో భద్రపరుచుకోవాలి. కానీ ఏదో చెప్పి ఉండవచ్చు అని అగౌరవంతో అలక్ష్యం చేయకండి. మొదట వారి వచనాలు అస్పష్టంగానో లేక ఎంతో సందిగ్ధంగానో ఉన్నా అవి సమయం గడిచాక సరిగ్గా అర్థమవుతాయి. బాబా శరీరాన్ని వదిలే ముందు షిరిడీలోని మసీదులో భవిష్యత్తులో జరగబోయేదానికి సంబంధించిన అపశకునాలే జరిగాయి. ఇప్పుడు వానిలోని ఒక్కటే విషయాన్ని శ్రోతలకు మనవి చేస్తాను. అన్నిటినీ చెప్పాలంటే గ్రంథం పెద్దదైపోతుంది. బాబా వద్ద చాలా సంవత్సరాల నుండి ఒక పాత ఇటుక ఉండేది. వారు దానిపై చేతిని ఆనించి ఆసనం వేసుకుని కూర్చునేవారు. రోజు రాత్రి అయ్యాక మసీదులో బాబా ఏకాంతంగా ఆ ఇటుక ఆధారంగా ఆసనం వేసుకుని ఏకాగ్ర మనసుతో కూర్చునేవారు. అలా అనేక సంవత్సరాలు ఏ ఆటంకం లేకుండా గడిచాయి. కానీ జరుగుతున్నది అనుకోకుండా జరిగిపోతుంది. బాబా మసీదులో లేనప్పుడు ఒక కుర్రవాడు మసీదును శుభ్రపరచటానికి చిమ్ముతున్నాడు. ఇటుక కింద చెత్తను తుడవటానికి ఇటుకను కాస్త లేవనెత్తాడు. అంతే, దానికి విరిగిపోయే వేళ వచ్చింది. ఆ పిల్లవాని చేతి నుండి జారి ధబేలున క్రింద పడి వెంటనే రెండు ముక్కలయ్యింది. ఈ విషయాన్ని విని బాబా, ఇటుక కాదు నా కర్మే బ్రద్దలయ్యింది అని ఎంతో కలవరపడ్డారు. వారి కళ్ళ నుండి దుఃఖాశ్రువులు రాలాయి. రోజూ వారు యోగాసనానికి వాడుకునే ఇటుక విరిగిపోగా వారి హృదయానికి బాధ కలిగి కంఠం గద్గదమైంది. చాలా కాలం నాటి ఇటుక వారి ఆసనానికి మూలాధారమైనది.
అకస్మాత్తుగా విరిగిపోవడంతో వారికి మసీదు శూన్యంగా అనిపించింది. అది ఇటుకే అయినా బాబాకు ప్రాణ సమానంగా అది అత్యంత ప్రియమైనది. అందువలన దాని స్థితిని చూచి వారు చాలా బాధపడ్డారు. ఆ ఇటుక పైన మోచేతిని ఆంచి బాబా గంటలు గంటలు ఆసనంలో యోగ తత్పరులై కూర్చునేవారు. దానిపై వారికి చాలా ప్రేమ. దాని సహవాసంలో ఆత్మచింతన చేసేవాణ్ణి. అది నా ప్రాణం, నాకు తోడుగా ఉన్నది, విరిగిపోయింది. అది లేక నేను కూడా ఉండను. ఆ ఇటుక నా జన్మకు తోడుగా ఉంది. అది ఈరోజు నన్ను వెదిలిపోయింది అని దాని గుణాలను తలుచుకొని బాబా బాధపడ్డారు. ఇక్కడ సహజంగా సందేహం కలుగుతుంది. ఇటుక క్షణభంగురమైనది కదా, మరి దానికోసం ఎందుకు శోకించటం? లోకులు ఏమనుకుంటారు అని మొదట ఎవరైనా సరే సంశయం కలుగుతుంది. సాయి చరణాలకు నమస్కరించి నేను దానికి సమాధానం చెప్పటానికి ప్రయత్నిస్తాను. సాయి సచ్చరిత్ర 44వ అధ్యాయం మొదటి భాగం సమాప్తం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.